అనంతపురంలో సాయినగర్లో స్నేహలత అమ్మాయికి రమాదేవి అమ్మాయికి 16 ఏళ్ళు 21 సంవత్సరం రేపు చేసి సంపిన వాళ్ళని కుటుంబాలను కూడా ఎవరు పట్టించుకోలేదు. కళ్ళెందుర్గం కాపర్లపల్లి గ్రామంలో 45 ఏళ్ళు నారణప్ప చానా దళిత బీదవాడు గెడ్డి కొయడానికి పోయింటే మా తోటలకు ఎందుకు వస్తున్నావు గెడ్డి కొయడానికి ఆయన సంపేసి మరి తీసుకువెళ్లి వాళ్ళ తోటలోనే చెట్టు కూరివేసి వచ్చినారు. ఆ కుటుంబానికి కూడా ఏ సహకారం అందలేదు. ఎందుకు సంపినారని ప్రభుత్వం కూడా అడగలేదు. మహిళల మీద ప్రతి ఒక్కరి మీద ఈ రోజు ప్రతి ఎస్సీలకే చెందుతుంది కానీ ప్రతి వాళ్ళకి చెందింది. ఎస్సీలు అంటే ఎందుకు చిన్న చూపు చూస్తున్నారు? ఎస్సీలకి ఏమి తక్కువ లేకున్నట్టు ఏమైంది? ఎస్సీలు భూమి ఎందుకు మాకు సహకారం చేయలేదు? పోనీ తెలుగుదేశం ప్రభుత్వం వస్తే మాకు సహకరిస్తున్నారా? జగన్మోహన్ అన్న వ్యక్తి దళిత ద్రోహి. ఇది నేను ఎందుకో చెప్తున్నానంటే, ఏకంగా దళితుల్ని చంపి శవాన్ని డోర్ డెలివరీ చేసే లైసెన్స్ వాళ్ళ నాయకులకి ఇచ్చాడు జగన్. తూర్పు గోదావరి జిల్లాలో వాళ్ళ ఎమ్మెల్సీ అనంత బాబు వాళ్ళ దళిత డ్రైవర్ సుబ్రహ్మణ్యని అతి కిరాతకంగా చంపేసి శవాన్ని డోర్ డెలివరీ చేశాడు. ఇప్పటికీ అనంత బాబు ఎమ్మెల్సీగానే ఉన్నాడు. పదవి నుంచి తొలగించలేదు జగన్మోహన్, ఇప్పటికీ ఎమ్మెల్సీగా ఉన్నాడు. ఇంతేకాకుండా ఆంధ్ర రాష్ట్రంలో దళితుల పైన ఎస్సీ ఎస్టీ కేసులు పెడుతున్నారు. పులివెందల్లో ముఖ్యమంత్రి గారి సొంత నియోజకవర్గంలో నాగమ్మ అని ఒక దళిత మహిళని మానభంగం చేసి చంపేస్తే ఎంఎస్ రాజు గారు, అనిత గారు అక్కడికి వెళ్లారు. ఆ కుటుంబానికి మేము న్యాయం చేయాలని అడిగినందుకు వాళ్ళిద్దరి పైన ఎస్సీ ఎస్టీ కేసులు పెట్టి, మంగళగిరిలో కృష్ణపాలెంలో అక్కడున్న మాదిగ రైతుల పైన అక్కడ కొంతమంది ఆటోలు వేసుకొచ్చి గొడవలు పెడుతున్నారు, వాళ్ళు ఆపినందుకు మాదిగ రైతుల పైన ఎస్సీ ఎస్టీ కేసులు పెట్టి సంకెళ్ళేసి జైలుకి తీసుకెళ్లాడు ఈ జగన్మోహన్. ఎమ్మెగనూరు ఇట్లా చూస్తే ఒక్కొక్క నియోజకవర్గంలో పెద్ద ఎత్తున దళితుల పైన ఈరోజు దాడులు జరుగుతాయి. ఈ ప్రభుత్వం సరిగా స్పందించట్లేదు, అందుకే ఎప్పుడు లేని విధంగా దాడులు పెరిగినాయి. నేను మిమ్మల్ని అడుగుతున్నా, అదే చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఇలాంటి ఘటన ఒకటి జరిగిందా అని అడుగుతున్నా? ఎప్పుడు జరగల. బాబు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు చట్టం అందరు ఒకే రకంగా ఉండేది, కానీ ఈయన అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ చట్టాన్ని కొంతమంది చుట్టంగా కావల్లో అక్కడ ఉన్న నెల్లూరు జిల్లా కావల్ అక్కడ ఉన్న ఎమ్మెల్యేకి దళితులు కరుణాకర్ ఉన్న భూమి కావాలి, రోడ్ యాక్సెస్ అయిన భూమి కావాలని వంశపరంగా వాళ్ళకి చేపల చెరువు ఉంటే అక్కడ నుంచి అతను బయటకు గెంటేసి అతను అప్పులు పాలయ్యి అతను అన్ని రకాలకు ఇబ్బంది పెట్టి చంపేసి ఆ కుటుంబానికి మేము అండగా నిలబడి అతను తీసుకున్న రుణాలు తెలుగుదేశం పార్టీ తీర్చి ఆ ఇంటి పట్టాలు ఆ కుటుంబానికి మేము అందజేశాం. మేం ప్రతిపక్షంలో ఉన్నా కూడా ఇట్లా అనేక సంఘటనలో దళితులకి మేము అండగా నిలబడ్డాం, కానీ ఈ ప్రభుత్వం ఎక్కడ మిమ్మల్ని బట్టి ఎస్సీ ఎస్టీ